హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వంలో మరో కొత్త విప్ సీఎం జగన్ నిర్ణయం ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తరఫున మరో విప్ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా నుంచి తుని ఎమ్మెల్యేగా ఉన్న దాడిశెట్టి రాజా ప్రభుత్వ విప్గా ఉన్నారు అదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు విప్గా అవకాశం ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు ప్రస్తుతం అసెంబ్లీలో ప్రభుత్వం నుంచి చీఫ్ విప్గా శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు విప్లుగా కురుముట్ల శ్రీనివాసులు ఉదయభాను పార్దసారథి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాడిశెట్టి రాజా ముత్యాల నాయుడు ఉన్నారు వీరితో పాటుగా తాజాగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపాటి ఎమ్మెల్యేగా ఉన్న చిర్ల జగ్గిరెడ్డికి విప్ హోదా కల్పిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు తాజాగా బడిబాట నాడు నేడు కార్యక్రమం ప్రారంభోత్సవానికి సీఎం జగన్ తూర్పుగోదావరి పి గన్నవరం నియోజకవర్గానికి వెళ్లారు ఆ సమయంలో సీఎంను కలిసిన జగ్గిరెడ్డి తాను తొలి నుంచి జగన్తోనే ఉన్నానని ప్రభుత్వ పరంగా ఏదైనా పోస్టులో అవకాశం కల్పించాలని కోరారు త్వరలో జరగనున్న మంత్రివర్గంలో జగ్గిరెడ్డి తనకు బెర్త్ దక్కుతుందని ఆశ పెట్టుకున్నారు దీంతో ముఖ్యమంత్రి ఆయనకు విప్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు జగ్గిరెడ్డి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి కొత్తపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన బండారు సత్యానందరావు చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా వాటమి పాలయ్యారు తిరిగి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడవసారి ఎమ్మెల్యే అయ్యారు టీడీపీ హయాంలో జగ్గిరెడ్డి పైన పార్టీ మార్పు దిశగా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది కానీ జగ్గిరెడ్డి తాను జగన్తోనే ఉంటానని తేల్చి చెప్పారు తొలి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో జగన్తో ఉన్న జగ్గిరెడ్డి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారని ఆశించారు అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి కాపు వర్గంలో కన్నబాబుకు బీసీ శెట్టిబలిజ వర్గం నుంచి తొలుత పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన రాజ్యసభకు వెళ్లడంతో ఆయన స్థానంలో వేణుగోపాలకృష్ణకు అవకాశం దక్కింది ఇక ఎస్సీ కోటా నుంచి సీనియర్ నేత విశ్వరూప్కు ఛాన్స్ ఇచ్చారు రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ జరగనుంది అందులోనూ వ్యక్తులు మారినా జిల్లాలో ఉన్న సామాజిక వర్గాల ఆధారంగా తిరిగి ఇవే సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది దీంతో చర్ల జగ్గిరెడ్డికి విప్పు హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే తుని నియోజకవర్గం నుంచి రెండు సార్లు వరుసగా వైసీపీ ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నేత యనమల సోదరెడ్డి పైన గెలిచిన దాడిశెట్టి రాజా సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా నుంచి కాపు వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు మంత్రివర్గంలో స్థానం కోసం సీఎం జగన్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కన్నబాబు స్థానంలో మరొకరికి అవకాశం దక్కుతుందా అనే చర్చ ఇప్పుడు జిల్లా పార్టీలో కొనసాగుతోంది కన్నబాబు శాఖ పరంగా పర్వాలేదనే స్థాయిలో పనిచేస్తున్న పార్టీ పరంగా జిల్లాలో నియోజకవర్గంలో అంతగా సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు ఎన్నికల టీం సిద్ధం చేసుకుంటున్న సీఎం జగన్ అన్ని కోణాల్లోనూ సమర్థతను పరిశీలించిన తరువాతనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే సభలోనూ బయట ప్రభుత్వ వాయిస్ వినిపించడంలో మాత్రం కన్నబాబు ముందున్నారు ఇక ఇప్పుడు జగ్గిరెడ్డికి విప్పు పదవి ఇవ్వడంతో జిల్లాలో మారనున్న సమీకరణాలపైన సీఎం జగన్ ఇప్పటికే స్పష్టతతో ఉన్నట్లుగా తెలుస్తోంది